సన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానం ఏ గ్రంథం ఉపాస్మహే మనం ఇప్పుడు జూన్ నెలలో పన్నెండు రాసుల వాళ్ళకి అంటే ఏ రాసుల వాడికి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మన జాతకాలు అనేవి లగ్న బలం మీద జరుగుతున్న దశల మీద అలాగే నవాంశలో ఉన్నటువంటి గ్రహాల మీద మన యొక్క లగ్నాధిపతి ఎక్కడున్నాడో చూసి మాత్రమే మన జాతకాలు నిర్ధారించుకోవాలండి మీ వ్యక్తిగత జాతకాలు మాతో చూపించుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తాము ఇప్పుడు మనకి కరోనా ప్రవాహం చాలా బాగా ఉంది మనకి ఆరోగ్యం పరీక్షించుకోవాలండి మనం సో దీని గురించి మనం ఏం చేయాలంటే శానిటైజేషన్ వాడడం మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం ఇటువంటివన్నీ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటే మనం కరోనాకి చాలా దూరంగా ఉండొచ్చు అతి త్వరలోనే మన కరోనాని మన రాష్ట్రాల నుంచే కాకుండా దేశాల నుంచి కూడా మనం పంపిద్దాం ఇప్పుడు మనం కన్యారాశి గురించి తెలుసుకుందాం ఈ కన్యారాశి వాళ్ళకి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది ఈ కన్యారాశి వాళ్ళు సహజంగా చాలా కూల్గా ప్రశాంతంగా తమ పని తాము నిర్వర్తించుకుంటూ ఉంటారు చాలా సౌమ్యంగా ప్రతి పనిని సక్సెస్ చేయాలనే తపన వీలుకుంటుంది వీళ్ళు ఎక్కువగా సేవా స్వభావం కలిగి ఉంటారు ఎదురు వాళ్ళకి మంచి చేయాలి అనే తత్వం వీళ్ళకి ఎక్కువ ఉంది ద్వితీయ భావాన్ని గురుడు శని చూడడం వలన ద్వితీయాధిపతి కూడా నైన్త్ భావంలో ఉండడం వలన ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండదు ఫైనాన్షియల్ ప్రకారం ఫైనాన్షియల్గా వీళ్ళకి మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు పైగా కుటుంబ పరంగా కుటుంబం అంటే భార్య భర్తలు పిల్లలు వారి వారి పిల్లలు కుటుంబ పరంగా కూడా అభివృద్ధి కలుగుతుంది అంటే కుటుంబంలో సఖ్యత లోపించకుండా ఉంటుంది అంటే కుటుంబంలో సఖ్యత బాగుంటుంది కుటుంబ అభివృద్ధి బాగుంటుంది బంధుమిత్రులతో ఆ బంధువులు కూడా వీళ్ళని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు కన్యారాశి వాళ్ళని అలాగే కన్యా రాశి వాళ్ళకి ద్వితీయ భావం కూడా అద్భుతంగా వలన గురు ప్రభావం వలన కూడా శని ప్రభావం కూడా వలన శని గురులు బలంగా ఉండడం వలన ఫైనాన్షియల్గా ఇంకా ఇంకా ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా బాగుంటుంది అంటే ఫైనాన్షియల్గా వీ వీళ్ళకి రావాల్సిన సంపద ఫైనాన్షియల్గా అంటే వీళ్ళకి రావచ్చు సబ్బంది వీళ్ళకి తీరుతుంది అలాగే సింగర్స్కి మాత్రం మంచి అవకాశాలు వస్తాయి ఎందుకంటే గురుడు ప్రభావం ఒకటి శని ప్రభావం బలమైన శని చూడడం మీ మాట వినాలని జనరల్ జనరల్గా మీ మాట వినాలని తప్పత్రయం చాలామందికి ఉంటుంది మీ కంఠధ్వని వినాలని ఉంటుంది మీ కంఠధ్వని వినాలని ఉంటుంది మీ మాట వినాలని ఉంటుంది సినిమాలో ఆపర్చునిటీస్ రావడం అవకాశం ఉంది గాయని గాయకులకి ఆ మీ అవకాశాలని వెతుక్కుంటూ వస్తాయి అలాగే తృతీయ భావం మూడో భావంలో కేతు ఉండడం వల్ల ఒక యోగం మూడో భావాధిపతి కూడా లాభస్థానంలో పట్టి ఉన్నప్పటికీ కూడా కేతువు ఆ భావాలని మంచి భావాలుగానే మార్చి తీరతాడు కాబట్టి తృతీయ భావం వల్ల అంటే ఏంటంటే మీ సోదరి సోదరి మనులు అంటే మీకంటే చిన్నవాళ్ళు వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళ వలన మీకు అభివృద్ధి కలుగుతుంది మీ వలన వాళ్ళకి మాట సహాయం కానీ ఫైనాన్షియల్ సహాయం కానీ మీరు చేస్తారు అభివృద్ధి చెందారు తృతీయ భావం బాగుండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం కూడా ఉంది అంటే మూడో భావం వలన ధైర్యం సాహసం ఆరోగ్యం శౌర్యం ఇవన్నీ మీకు ఎక్కువ ఉంటాయి మీ ఆలోచన ధోరణి కూడా చాలా చాలా బాగుంటుంది ఎవ్వరికీ భయపడరు అలాగే నేను ఉన్నాననేది తత్వం వాళ్ళకి కల్పించి తీరతారు ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తారు బంధు ప్రీతి ఉంటుంది ఎక్కువగా ఉదారత స్వభావం మీకు కలిగి ఉంటుంది కన్యా రాశి వాళ్ళు చాలా చాలా కూల్ అండ్ కామ్ గోయింగ్ పర్సన్స్ కానీ కోపం వస్తే అలాగే ఉంటారు కూడా అలాగే ఫోర్త్ భావాన్ని గురుడు వల్ల ఫోర్త్ భావాధిపతి సప్తమ భావాధిపతి మంచివాడు కాదు అని అడిగి ఫోర్త్ భావాన్ని శుక్రుడు చూడడం వలన ఫోర్త్ భావాధిపతి మీకు ఆరోగంట్లో ఉండడం వలన అంత మంచిది కాదు అంటే మీ తల్లిగారికి అంత ఆరోగ్యం బాగుండదు అంటే భయపడడానికో ఏదో మిమ్మల్ని భయభ్రాంతలు చేయడానికి ఏమాత్రం కాదు ఫోర్త్ భావం వలన మధుర ఆరోగ్యం స్థిమితంగా ఉండదు నిలకడగా ఉండకుండా కొంచెం ఫ్లక్చువేషన్స్గా అదో విధంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కానీ చదువుకునే విద్యార్థులు కష్టపడి చదివితే కానీ విద్య రాదు అలాగే పంట నష్టం మీకు కొంతమందికి వ్యవసాయదారులకి పంట నష్టం కూడా ఉంది మీ గృహంలో పీడ ఉంది గృహంలో పీడ నష్టం అవన్నీ మీకు ఎక్కువ అవడానికి ఉన్నాయి కానీ శుక్కుడు యొక్క దృష్టి ఉండడం వలన మీకు ఏమాత్రం చెడిపోలేదు మీ యోగారకుడు సుక్కుడు వలన పౌరుత భావానికి ఎన్ని అవరోధాలు వచ్చినా శుక్రుడు కాపాడి వాటి అన్నిటి నుంచి కూడా బయటపడవేయడానికి అవకాశం ఉంది అంటే ఆరోగ్యం బాగుంటుంది కొత్త కొత్త ఆభరణాలు కొనుక్కోవడానికి బంగారం మీ ఇంటికి రావడానికి అవకాశం ఉంది కొంతమందికి మీ మీ లగ్నాల రీత్యా అలాగే వస్త్రాలు కొనుక్కుంటారు వస్త్ర ప్రీతి మీకు బాగా ఉంది అలాగే బంధు ప్రీతి బాగా ఉంది నలుగురిలో గొప్పగా ఉండాలనే తత్వం మీకు ఎక్కువగా ఉంటుంది ఆ ఎదుటి వాళ్ళు గుర్తించాలనే తపన మీకు ఎక్కువగా ఉంటుంది అలా గుర్తిస్తారు కూడా ఇంకా పంచమభావంలో శని ఉండడం వలన బలంగా ఉండవలన పంచమభావాన్ని టెన్షన్స్ పెడుతూ ఉంటాడు ప్రతి పని చిన్న పనిని కూడా మీరు టెన్షన్స్ పడిపోతూ ఉంటారు అలా పడకండి శని ప్రభావం వలన అలా జరుగుతుంది ఈ టెన్షన్స్ నుంచి తట్టుకోవాలి బయట పడాలంటే హనుమాన్ చాలీసా రోజు ఒక్కసారైనా చదివితే చాలు హనుమాన్ చాలీసా చదువుతూ శ్రీరాముడి యొక్క ఆరాధన చేసుకుంటే ఈ టెన్షన్స్ నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు టెన్షన్స్ అంటే ఏం లేదు చిన్న విషయాన్ని కూడా మీరు పెద్దగా ఆలోచిస్తారని నా అభిప్రాయం అలాగే శని పంచమభావంలో ఉండడం వలన పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది శని ప్రభావం వలన మినిస్టర్ రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయంలో రంగంలో ఉన్న వాళ్ళకి పొలిటీషియన్స్ కూడా మంచి మంచి అవకాశాలు రావడం వాళ్ళకి గుర్తింపు వాళ్ళ యొక్క గౌరవం పెరగడానికి పంచమభావమే అవుతుంది ఈ మీ శని భావ శని పంచమాధిపతి అవ్వడం వలన ఏమవుతుంటే మీ రాశికి యువకారికుడే అందువలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి కలగడానికి కొంచెం పాది కొద్దిపాటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ డ్యాన్సర్స్ కూడా సరే ఆ కొరియోగ్రాఫర్స్కి వాళ్ళకి మ్యూజిక్ చేసే వాళ్ళకి రైటర్స్ రైటర్స్కి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి వాళ్ళు సద్వినియోగం చేసుకోండి మీరు మీకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి కూడా ఈ నెలలో ఈ పంచమభావం వలన స్టేషన్ షేర్స్ అండ్ స్టాక్స్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు సరా కొద్దిపాటి నష్టాలు రావడానికి అవకాశం ఉంది శని దృష్టి వలన ఆరో భావంలో గురుడు ఉండడం వలన సప్తమాధిపతి ఫోర్త్ భావం ఆరో భావంలో ఉండడం వలన యోగం మాత్రం ఇవ్వడు గురుడు ఆరో భావాన్ని ఉన్నాడంటే మీకు సేవకాజనం ఉంటారు కానీ వాళ్ళ వల్ల ఇబ్బందులు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మీకు రుణ బాధలు కలిగిస్తాడు రుణ బాధలు కలిగించినా కూడా మీరు ఎలా తీర్చాలో మీకు ఆ స్ట్రాటజీ మీకు ఉంటుంది అలాగే మీకు శత్రువు భయం ఉంటుంది శత్రువులు కూడా మీ పక్కనే పొంచి ఉండడానికి అవకాశం ఉంది అలాగని చెప్పి ప్రతి వాణ్ణి శత్రువు కింద భావించకూడదు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని రోజుల్లో మాత్రమే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి వాళ్ళు నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది మీ భయం భయపడాల్సిన పని లేదు మీకేంటి ఎక్కువ మంది జనం ఉండడానికి అవకాశం ఉంది ఆరో భావం వలన గురుడు వలన ఎందుకంటే మీకు ఇంట్లోనే ఉంటారు సేవకులు అంటే సేవకాజనం అంటే మీరు సేవలు చేసేవాళ్ళు ఇంట్లోనే ఉంటారు బయట కూడా మీకు మీ అభివృద్ధి కోరుకునే వాళ్ళు మిమ్మల్ని తోడు ఫాలోయర్స్ ఉండడానికి అవకాశం ఉంది ఆరో భావం బాగుంది కాబట్టి ఏడో భావాన్ని కొద్దామండి ఏడో భావాధిపతి గురుడు అవ్వడం వలన ఏడో భావాధిపతి గురుడు ఆరో భావంలో ఉండడం వలన మీ భర్త గారికి విషయంలో కొంచెం అభివృద్ధి తగ్గుతుంది డెవలప్మెంట్స్ తగ్గుతుంది భార్య భర్తల మధ్య విషయంలో కొద్దిపాటి స్తబ్దత ఏర్పడుతుంది కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడతాయి అన్ని రోజులు కాదు అన్ని విధాలుగా కాదు గురుడు మంచివాడే అంటే మీ లగ్నానికి మంచివాడు కాదు సహశుభుడైనా కొద్దిపాటి ఇబ్బందులు కలిగిస్తారు అంటే మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటాయి భార్య భర్తల విద్య మధ్య విషయంలో కోపతాపాలు వస్తాయి అవన్నీ క్షణికమే కొద్ది రోజుల పాత్ర మాత్రమే దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి బిజినెస్ పార్ట్నర్స్ కూడా అభివృద్ధి ఎక్కువగా ఉండదు సో బిజినెస్ చేయకపోవడమే మంచిది ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ కొత్త కొత్త బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రము మీరు జాగ్రత్త చూసుకోవాలి ఇంకా అష్టమ భావానికి వద్దాం భావాధిపతి అయినటువంటి మీకు కుజుడు మీకు పదకొండు ఇంట్లో ఉన్నాడు అష్టమ భావాధిపతి పదకొండు ఇంట్లో పదకొండు ఇంట్లో ఉండడం అష్టమ భావాధిపతి నీచ స్థితిలో ఉండడం మంచిదే కాదు అంటే మీ ఆరోగ్యంలో కొంచెం కొన్ని ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంది జూన్ నెలలో అలా చెప్పి ఇబ్బంది ఉందంటే మరీ ఘోరంగా ఏం కాదు మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించవలసిందే ప్రస్తుత కరోనా అండ్ మిగతా అనారోగ్య సమస్యల దృష్ట్యా మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకుందాం మీ అందరికీ తెలియక కాదు నేను చెప్పుకో చెప్తున్నాను ఆరోగ్య సూచనలు పాటిద్దాం ఎందుకంటే అష్టమాధిపతి మీకు నీచ స్థితిలో ఉండడం మంచిది కాదు పైగా ఇరవై తారీఖు వరకు అలా ఉంటుంది శుక్రుడు వచ్చేంత వరకు మంచిది కాదు పైగా అష్టమాధిపతికి శని కూడా ఉండడం వలన కొద్దిపాటి మనస్పతులు రావడం కొంతమందికి బ్లడ్ కనిపించడం కొంతమందికి ఎముకలు తిరగడం సంథింగ్ శస్త్రచికిత్సలు కొన్ని 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 సందర్భాలు అందరికీ మాత్రం కాదు కొన్నిగా లగ్నాల వాళ్ళకి చాలా తక్కువ మంది మాత్రమే చెప్తున్నాను ఆ శని కుజుల కాంబినేషన్ వల్ల అంటే కొద్ది ఇబ్బందులు పడతారు అష్టమాధిపతి నీచ స్థితిలో ఉండడం వల్ల శని దృష్టి ఉండడం వల్ల ఇంకొకటి ఏంటంటే ప్రయాణాలు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ప్రయాణాల్లో మీకు దెబ్బలు తగులుతాయి అంటే అందరికీ కాదు కొంతమందికి మాత్రమే లగ్నాలు రీచ్ చూసుకోవాలి పైగా నీటి జోలికి వెళ్ళకండి కన్నజండం జలగండం కూడా ఉంది ఈ రెండు మీ జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే అష్టమ అష్టమస్థానాధిపతి నీచలో ఉన్నాడు మనం ఏం చేయాలో మనం చెప్తాం అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే ఈ జలగండం కానీ లేకపోతే ఇటువంటి రోడ్డు ప్రమాదాలు కానీ ఇవన్నీ తప్పిపోతాయి భయపడాల్సిన పని లేదు తర్వాత ఈ కరోనా విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అష్టమాధిపతి నీచ స్థితిలో అది కూడా ప్రస్తుతం జూన్ ఫస్ట్ నుంచి జీరో డిగ్రీస్లో ఉన్నాడు ట్వంటీ ఎయిట్ డిగ్రీస్లో పరమ నీచిలో ఉంటాడు అంటే ట్వంటీ ఎయిట్ డిగ్రీస్లో రావాలంటే ఆయన ఆల్మోస్ట్ పదిహేను తారీఖు ఇరవై తారీఖు దాటాలి అప్పటి వరకు మీరేం భయపడవుతుంది పని లేదు ఏమీ లేదు అప్పుడు కరోనా తగ్గు దగ్గుముగం కూడా పట్టవచ్చు సో ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండవలసి వస్తుంది వాళ్ళు వాళ్ళందరూ కూడా మేము ఈ లగ్నాలు చూసుకొని అష్టమాధిపతి బాగోలేదు కాబట్టి మీ ఆరోగ్యం పరిరక్షించుకోండి మీ చేతిలోనే ఉంది ఇంకా నైన్త్ భావంలో వద్దాం నైన్త్ భావంలో రవి బుధ రాహులు ఉండడం ఒక మంచిది యోగం యోగం అంటే ఏంటంటే మంచి చేస్తారు అని అర్థం వాళ్ళు ఇచ్చే మంచి మంచి ఫలితాలనే యోగం అంటాం పైగా మీకు నైన్త్ భావంలో రవి ఉండడం మీ లగ్నాధిపతి బలంగా రిట్రోగేషన్లో ఉండడం చాలా యోగం పైగా రాహుతో కలిసినటువంటి రవి మంచి చేస్తారు తప్ప చెడు చేయుడు రాహుతో కలిసిన బుధుడు బలంగా ఉన్నాడు కాబట్టి చెడు చేయుడు కానీ మంచి చేస్తాడు కాబట్టి ఏంటి నైతిభావం భావం మంచిదంటే ఏంటి మీ తండ్రి గారి ఆరోగ్యం చాలా బాగుంటుంది కొంతమందికి ఫారిన్ కంట్రీస్ దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది దైవ దర్శనాలు చేసుకుంటారు మీరు చాలామంది పీఠాధిపతులను కలుస్తారు స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది దూర ప్రాంత ప్రయాణాలు వెళ్తారు ప్రయాణాలు చేస్తారు ఇంకోటి ఏంటంటే అక్కడ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి ఇంకోటి ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ కూడా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే మీరు తీర్థయాత్రలు చేస్తారు దైవ దర్శనం చేసుకుంటారు దేవుడు యొక్క ఆశీస్సులు చాలా ఎక్కువగా మీరు పొందుతారు మీ మనస్తత్వమే చాలా మంచి మనస్తత్వం భావంలో ఉంటే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది సింగరేణికి సంబంధించినటువంటి కోల్ మైన్స్ సింగరేణి కాదు కోల్ మైన్స్లో ఉన్న వాళ్ళకి ఐరన్ స్టీల్ అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ కమి గ్యాస్ ఇవ్వండి వాళ్ళకి అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే అందరికీ చాలా బాగుంటుంది పైగా ప్రైవేట్ రంగ వ్యాపారస్తులకి తర్వాత గవర్నమెంట్ వ్యాపారస్తులకు కూడా ఈ నైన్త్ భావం వలన దూర ప్రాంతాలకు వెళ్తారు ధనాన్ని సంపాదిస్తారు వాళ్ళ వాళ్ళ వ్యాపారాల అభివృద్ధి కలగడానికి అవకాశం జరగబోతోంది దశమ స్థానాన్ని కూడా శుక్కుల వలన పైగా టెన్త్ భావానికి గురుదృష్టి కూడా ఉండడం వలన మీరు ముఖ్యంగా రాజకీయ నాయకులకి పంచి పలుకుబడి ఉంటుంది చాలా కంట్రీస్లో చాలా స్టేట్స్లో మనం చూసాం రాజకీయ ఎలక్షన్స్ జరిగాడు సెలెక్ట్ అవ్వడం అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ లగ్నాలు కన్యా లగ్నం వాళ్ళకి మంచి పదవులు వస్తాయి పదవులు వస్తాయి మంచి అభివృద్ధి ఉంటుంది ఆనందంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు చక్కగా ఇప్పుడు సంతోషంగా ఉండడానికి ఈ దశమంలో ఉన్నటువంటి రవి శుక్రుడికి గురు దృష్టి మాత్రమే రవి దశమంలో ఉంటే గవర్నమెంట్ ప్రొవిషన్స్ రావడానికి అవకాశం ఉంది దశమంలో శుక్రుడు అంటే బంగారం ఇస్తాడు మంచి మంచి డ్రెస్సెస్ ఇస్తాడు వాహనాలు ఇస్తాడు సంపదలు ఇస్తాడు అశ్వము ఇస్తాడు అశ్వాలకు కొంతమందికి అశ్వసంపద ఇస్తాడు అలాగే రకరకాల సంపదలని శుక్రుడు ఇచ్చి తీరుతాడు గురు దృష్టి కూడా ఉంది కాబట్టి ఎవరికి ఎంత ప్రాప్తమో అంత మాత్రమే జూన్ నెలలో వస్తుందని నేను భావిస్తున్నా ఇంకా పదకొండు ఇంటికి వద్దాం లెవెన్త్ హౌస్లో కుజుడు నీచ శుక్రుడు కూడా వచ్చేస్తున్నాడు ఇరవై తారీఖు నుంచి శుక్రుడు కూడా రాభస్థానంలో రావడం వలన శని దృష్టి కూడా ఉండడం వలన అంటే ఇరవై తారీఖు లోపల మాత్రము మీకు మంచిది కాదు అంటే ఫైనాన్షియల్గా లాభాలు రావడం కొద్దిగా తగ్గుతుంది శని ప్రభావం వలన తర్వాత కుజుడు వలన ఈ పదకొండు ఇంట్లో ఏమవుతుందంటే మీకంటే పెద్దవారు ఉంటారు కదా అంటే అన్న బ్రదర్స్ అంటే అన్న కానీ అక్క కానీ కొంతమంది మీ బంధువులు కానీ వాళ్ళందరూ కూడా శని దృష్టి కుజుడికి ఉండడం కుజుడు స్థితిలో ఉండడం అది కర్కాటగా రాసి అవడం వల్ల కొద్దిగా ఆరోగ్య సమస్యలు కానీ లేదా కొద్దిగా నీటిగా కండడం కానీ లేదా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రమాదాలు కానీ సూచిస్తున్నాయి కొంతమందికి దెబ్బలు కూడా తగ్గడానికి అవకాశం ఉంది సో అందరికీ ఈ రాశి వాళ్ళు అందరికీ జరుగుతుందని నేను ఏదో మిమ్మల్ని భయపెట్టాలనో ఏమీ కాదు సూచనలు మాత్రమే చేస్తున్నా మేము ఈ లగ్న బలం లగ్న బలాన్ని బట్టి జరగకపోవచ్చు కూడా అందరికీ ఏం జరగదు కానీ కుజుడు శుక్రుడు రావడం గృహ గృహప్రాప్తి ఇస్తాడు తర్వాత ఏమో మీ భార్య మధ్య సఖ్యత పెరుగుతాడు అనమాట కుజు శుక్రుల కాంబినేషన్ అంత మంచిది ఎప్పుడొస్తాడు ఇరవై తారీఖు తర్వాత సో లాభంలో ఒక విధంగా చెప్పాలంటే కుజశుక్రుల వలన పదిహేనో తారీఖు తర్వాత నుంచి ఇరవై తారీఖు ప్రాంతంలో కుజుడు నీచ స్థితి వెళ్ళినా కూడా శుక్రుడు ప్రభావం శుక్రుడు వలన మీ రాశికి మంచివాడు కాబట్టి మీకు మంచిది చేస్తాడు తప్ప చెడు చేయడానికి తక్కువ ఉంది ఇంకా మనం ట్వెల్త్ హౌస్లో వద్దాం రవి ఆ రవి ఏం చేస్తారంటే మీకు దశమంలో ఉన్నాడు ట్వెల్త్ హౌస్ లాడ్ దశమం అలాగే ట్వెల్త్ హౌస్ లాడు మీకు నవంబర్లో కూడా పద్నాలుగు పదిహేను వరకు ఉంటాడు పదిహేను తారీఖు నుంచి పదిహేనో తారీఖు తర్వాత నుంచి మీకు విధునలోకి వస్తాడు కాబట్టి రవి వల్ల ఏంటంటే మంచి మంచి వాడికి మాత్రమే మీరు ఖర్చు పెడతారు రవి వ్యయస్థాన కారకుడు కారకుడు కాబట్టి అనారోగ్య సమస్యలు కూడా కొంతమందికి ఉంది సో రవి ఆరోగ్య ప్రదాత కానీ ట్వెల్త్ హౌస్ లార్డ్షిప్ వచ్చి నైన్త్ భవన్లోనూ దశమ స్థానంలో ఉన్నాడంటే నైన్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ లార్డ్ నైన్త్ హౌస్లో ఉన్నాడంటే వృషభ రాశిలో ఉన్నాడు రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి పదిహేనో తారీఖు లోపల మీరు ఫారింగ్ అనేసి వెళ్తారు ఎందుకంటే అది విశేషం ఆ రవి అలా ఇవ్వడానికి ఉన్నాయి ఈ విధంగా మీ రాశి వాళ్ళు అద్భుతంగా ఉంటారని ఉంటారు కూడా ఎందుకంటే మీ మీ రాశి వాళ్ళకి ఒక్క అనారోగ్య సమస్య విషయంలో తప్ప మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయి ముఖ్యంగా మీ వాళ్ళు ఇష్టపడే కలర్స్ ఏంటంటే లేడీస్ అండ్ ఆడవాళ్ళు కూడా ఇష్టపడేది అంటే గ్రీన్ కలర్ ఇష్టపడతారు బ్లాక్ బ్లూ ప్రతి డార్క్ కలర్స్ కూడా మీకు చాలా సౌఖ్యము సౌమ్యము అదృష్టము ఆనందము తర్వాత అందం కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్నాయి కానీ మీరు ఏం చేస్తారంటే రెడ్ కలర్ కానీ మెరూన్ కలర్ కానీ కొంచెం అవాయిడ్ చేయండి అది చేసుకునేందుకు మాత్రం వేసుకున్నది మాత్రం మీకు ఏమి ఇబ్బందులు ఉండవు మీకు ఇంత చెప్పినట్టుగా నైన్త్ భావము భావము రవి బాగున్నాడు ఆ గ్రహాలకు భావన అని చెప్పాను కదా అది ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారము పురుషులకి సంబంధించింది వాళ్ళిద్దరు కూడా ఈక్వల్గా ప్రభావం ఉంటుంది సో ఆడవాళ్ళకి మరింత ప్రభావం ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ కష్టపడే తత్వం డెడికేటెడ్ అయ్యే తత్వం వాళ్ళు సాధించాలని తపన వీళ్ళకి ఎక్కువ ఉంటుంది సౌమ్యంగా ఎదుటి వాళ్ళ దగ్గర జలా సాధించాలి అనే తత్వం వీళ్ళకి ఉంటుంది మగవాళ్ళతో సమానంగా వీళ్ళు ధీటుగా ఎదుర్కొని అన్ని రంగాల్లోనూ పైకి వస్తారు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా లేడీస్ కూడా చాలా బాగుంది ఆడవాళ్ళకి బాగుంది మీరు కష్టపడండి ధైర్యంగా ఉండండి అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ముందంజే ఉంటారు తప్ప వెనకబడరు ముఖ్యంగా మీ రాశి వాళ్ళు బాగా ఆరాధించవలసిన దేవుడు అమ్మవారండి శుక్రుడు మెయిన్ లార్డ్షిప్ కదా మీకు మంచి ఆరోగ్యప్రద ఐ మీన్ మంచివాడు కదా శుభుడు కదా ఆ శుభుడు మంచి శుభుడు కాబట్టి మీరు అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు అంటే అంటే ఎక్కడికో తీసుకొని కూర్చోబెట్టాడు అమ్మవారు కూర్చోబెట్టారు మంచి చేస్తారు చెప్తున్నా సో మీ మీ రంగాల్లో మంచి అభివృద్ధి చేస్తారు మీ మీ అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడే ఆవిడే అమ్మవారే కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు పార్వతీ అమ్మవారు అవచ్చు మీకు ఇష్ట దేవత ఎవరైనా సరే అమ్మవారిని పూజించండి పూజించండి మీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత కరోనా సమస్యలు దగ్గర రాకుండా వచ్చినా కూడా వాటిని బయటపడేయడానికి అమ్మవారు కాపాడడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగానే కుజుడిని సూర్యభగవాన్ని ఎట్టి పరిస్థితిలోనూ మర్చిపోకూడదు పదమూడు ఆధిపత్యాలు వచ్చేటువంటి కుజుడు మాటల ఆ రాజు ఆయనే వర్షాలు కుదిపించేది ఆయనే సేనాధిపతి ఆయనే మంత్రి ఆయనే అంటే కుజుడికి ఎంత పవరో ఎంత మంచివాడో అంత చెడ్డవాడు కూడా ఇప్పుడు నిచులో ఉన్నాడు కాబట్టి మీకు మంచిగా ఉండడు మీ లగ్నానికి మంచివాడు కాదు కాబట్టి ఆయన పూజించండి ఆరోగ్యం నుంచి ఖచ్చితంగా బయటపడతారు ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ తారీఖు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై రోజుల పాటు మీకు పరమణిచిలో వస్తున్నాడు కాబట్టి మీకు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఏం భయపడకండి నేనేమి మిమ్మల్ని భయపడ్డాకేమీ చెప్పట్ల మీవన్నీ దేవుడు పూజలు చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు తప్పి తప్పించుకుంటారు కూడా ఇంకా ఈ నెల మొత్తం ఈ నెల అంటే జూన్ నెల మొత్తం మీ కన్యారాశి వాళ్ళకి మీరు అనుకునే పనులన్నీ సక్సెస్ఫుల్గా ఉండాలని ఆరోగ్యంగా మంచి ఆరోగ్యంగా ఉండాలని ఐశ్వర్యంగా ఉండాలని సంతోషంగా ఉంటారని మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారని స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి సంగీత సాహిత్య ఉన్న సాహిత్యంలో ఉన్న వాళ్ళకి సినిమా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అభివృద్ధి చెందుతూ సుఖ సంతోషాలతోటి మీకు మంచి మంచి ప్రాఫిట్స్ వస్తూ మీ పక్క వాళ్ళని కూడా పోషిస్తూ అద్భుతంగా ఉంటారని ఉంటారని ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను